హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ బజ్జీ చేసుకుందాము. నేను క్యారెట్, క్యాప్సికము, ఆలు, ఆనియన్ అంతే తీసుకున్నాను. మీ ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే గోబీ అవన్నీ ఉంటే కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఈరోజు ఇంతే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం అల్లం ముక్కలు ఉన్నాయి, అల్లం ముక్కలు, కొంచెం ఒక 1 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం జీరా కూడా యాడ్ చేస్తున్నాను నేను, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, అంతే. ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అక్కర్లేదు. ఒక 2 మినిట్స్ పెట్టేస్తే దీంట్లో వాటర్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. నేను 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. తర్వాత శనగపిండి కలుపుకుంటూ ఎంత అవసరం ఉంటే అంతనే. ఇంకా హాఫ్ కప్పు శనగపిండి ఫస్ట్ యాడ్ చేసుకుందాం మనం, తర్వాత తగ్గితే యాడ్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము, వాటర్ ఎక్కువ రిలీజ్ కాలేదు. ఓకే, కొంచెం యాడ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు మనకి, ఇట్లా ఫామ్ అయితే చాలు. మీకు అవి అవసరం అనుకుంటే ఇంకెక్కువ కావాలనుకుంటే కలుపుకోండి పిండి. నాకైతే చాలు అనిపించింది, ఇప్పుడు ఇట్లా ఫామ్ అయితే చాలు మనకి. మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర బాగా మిక్స్ చేసి ఇంకా మన పకోడా చేసేసుకుందాం. ఇట్లా కలుపుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ అయ్యేసరికి ఆటోమేటిక్గా వాటర్ రిలీజ్ అవుతుంది. కొంచెం ఇలా చేసుకొని బాల్స్ లాగా చేసి మనం దీన్ని ఫ్రై చేద్దాం. మన ఆయిల్ హీట్ అయింది, నేను ముందే పెట్టేశాను ఆయిల్. ఇదిగో ఇట్లా మంచి బ్రౌన్
గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా, ఇంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇవి తీసేద్దాం. మన మిక్స్డ్ వెజిటేబుల్ బజ్జీ రెడీ అయిపోయింది. యమ్మీగా మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.